అమెరికన్ కోర్ట్స్ లో అదానీకి సంబంధించి ఇండైట్మెంట్ ని వదిలారు, అంటే సమన్లు జారీ చేస్తారు ఇండియాలో, అట్లాగా ఇండైట్మెంట్ అంటారు. వాళ్ళు మీరు ఒక క్రైమ్ చేశారని మేము నమ్ముతున్నాము, సో మీరు విచారణకు రావాల్సి ఉంటుంది మేము చెప్పినప్పుడు అని ఒక నోటీస్ పంపించడాన్ని ఇండైట్మెంట్ అని పిలుస్తారు యుఎస్ లో. సో ఇందులో వాళ్ళు పేర్కొన్నది ఏంటి అంటే, మీకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇతని నెఫ్యూ, ఇతని మేనలుడు వాడేటువంటి సాగర్ అదాని ఏదో ఉంది అతని అతని పేరు, అతనికి సంబంధించినటువంటి కంపెనీ అజూర్ పవర్, అది ఇక్కడ ఉంది, ఇండియాలో కూడా ఉంది, అట్లాగే అదాని గ్రీన్ అక్కడ కూడా ఉంది. యుఎస్లో ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ని ఉపయోగించి మీరు ఫ్రాడ్ చేశారని మేము నమ్ముతున్నాము, అట్లాగే ఇండియాలో ఉన్నటువంటి ఆఫీషియల్స్కి మీరు లంచాలు ఇచ్చారనేటువంటి అంశాన్ని మేము నమ్ముతున్నాము, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ కంపెనీస్కి ఇన్వెస్టర్స్ని మీరు తెచ్చుకోవడానికి, ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్లు సంపాదించుకోవడం కోసం, ఇండియాలో కావాలని కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదించుకోవడం కోసం, వాటిని చూపించి అమెరికాలో మీరు ఇన్వెస్ట్మెంట్లు సంపాదించుకోవడం కోసం మీరు ఇండియాలో దారుణమైనటువంటి లంచాలు, దాదాపు 2026 కోట్ల వరకు లంచాలు మీరు ఇచ్చారనేటువంటి అలిగేషన్స్తో వాళ్ళు ఈ సమన్స్ని, ఈ ఇండక్ట్మెంట్స్ని జారీ చేశారు ఆయనకి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఎందువల్ల అట్లా ఈయన అంటే ఇండియాలో వ్యక్తి కదా, అక్కడ కంపెనీస్ ఉన్నంత మాత్రాన ఇండియాలో లంచం ఇస్తే ఎందుకు యుఎస్ ఎంత సీరియస్గా తీసుకుంది దీన్ని అని మనకు డౌట్ వస్తుంది. బేసిక్గా యుఎస్లో ఉన్నటువంటి లాస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఈ అజూర్ పవర్ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బు, ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లందరికీ కూడా, అజూర్ పవర్లో డబ్బు పెట్టే వాళ్ళందరికీ కూడా రకరకాల విషయాలు చెప్పి, ఉన్నవి లేనివి చెప్పి అక్కడ డబ్బులు సేకరించి ఆ డబ్బుని ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అజూర్ పవర్కి పంపించుకుని ఆ మనీని తీసుకుని ఆ 2000 కోట్లను ఉపయోగించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా ఒక 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎనర్జీ, ఈ పవర్కి సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి కానీ మాకే ఇప్పించాలి ప్రభుత్వం తరఫున అనేటువంటి దాంట్లో దాన్ని వాళ్ళకి మాత్రమే దక్కేలా చేయడం కోసం 2000 కోట్ల రూపాయలు వాళ్ళు లంచంగా ఇచ్చారు. లంచంగా ఇచ్చినటువంటి అంశాలు వీళ్ళకి ఇప్పుడు ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. సో ఈ ఆధారాలని ప్రైమా ఫేస్ కింద చూపించుకుని యుఎస్ కోర్ట్స్ లో దాన్ని ఒక ఇండక్ట్మెంట్ కింద సంపాదించి ఇప్పుడు అదానీకి దీనికి సంబంధించి సమన్లు, ఇండక్ట్మెంట్ జారీ చేయగలిగారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, విచారణకి వాళ్ళు పిలిచినప్పుడు అఫ్కోర్స్ అదాని యొక్క సంస్థలు దాన్ని కంప్లీట్ గా బేస్లెస్ ఎలిగేషన్స్ కింద, రూమర్స్ కింద కొట్టిపడేసాయి, బట్ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈయన కనుక పిలిచినప్పుడు విచారణకు వెళ్ళకపోతే డెఫినెట్లీ అది యుఎస్ యొక్క లాస్ ప్రకారం అది ఒక అరెస్ట్ కి హిట్ అవుతుంది. బట్ ఈయన వెళితే అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బేసిస్ ఉంటే ఆ ఎటువంటి ఆధారాలు వాళ్ళు బయట పెట్టట్లేదు. బేసిక్ గా కోర్టులో మాత్రమే బయట పెడతారు, అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి నామ్స్ ఆధారాల విషయంలో, ఎవిడెన్సెస్ విషయంలో, ఎందుకంటే వాటిని మళ్ళీ వీళ్ళు ఏదైనా రూప్ మాపుతారేమో అనేటువంటి ఇదితో చాలా స్ట్రిక్ట్ నామ్స్ ఉంటాయి అక్కడ. కాబట్టి ఈ న్యూస్ రాగానే, ఈ న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో, ఈ రోజు వచ్చిన వెంటనే కొన్ని అవర్స్ లోనే దాదాపు 2.6 లాక్ క్రోర్స్ ఆఫ్ అదాని యొక్క షేర్ల యొక్క విలువ ఒక్కసారిగా ఆవిరైపోయిందని చెప్తున్నారు. షేర్ల విలువ ఆటోమేటికల్లీ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, ఈ అంశంలో ఆయన కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అనేది చూద్దాం. ఇందాక అనుకున్నట్టు కొన్ని రాష్ట్రాలకి ఆయన ఏం చేశారంటే, ఎక్కడ అమ్ముడుపోని తన విద్యుత్ని అధిక ధర కనుక కొనుగోలు చేస్తే, అంటే ప్రజల సొమ్ము కదా ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రజల తరఫున 1750 కోట్లు అలాగే 2000 కోట్ల వరకు లంచం ఇస్తామని అదని ఆఫర్ చేసినట్టు అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇండక్ట్మెంట్లో ఉంది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యుత్, తమిళనాడు విద్యుత్, మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ని నేరుగా అదానీ వైపు నుంచి కాకుండా సెకి ద్వారా, మనకి సెకి అనేసి క్లియర్ కట్గా ఉంటుందన్నమాట, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు జరుగుతుంటే, ఈ కొనుగోళ్లు గత ప్రభుత్వం అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 5 రూపాయల చిల్లరకి కొంత తీసుకుందని, సో దాన్ని అట్లా కాకుండా ఇంకా 2 రూపాయలకి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారనేసి 2021 సెప్టెంబర్ 12 ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకి 2019 అదాని సంస్థ సెకి ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పడడంతో అదాని సంస్థ కోటి చేస్తున్న ధరకి విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దాంతో గౌతమ్ అదాని రంగంలో దిగారు. అప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయితే అయ్యారు. అయితే ఈ భేటీలోనే ఏది జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది. అత్యంత గోప్యంగా ఈ భేటీ జరిగిందని, వారి ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ వచ్చిందనే మాట వినిపిస్తుంది. అదాని జగన్ భేటీ అయినటువంటి 3 రోజుల్లోనే సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. అంటే సెప్టెంబర్ 15, 2021 రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థలు యూనిట్ 2.49 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయని, 5 ఏళ్ల పాటు విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి సెకి అంటే కేంద్ర సౌర విద్యుత్ సంస్థ లేఖ రాసింది. సెప్టెంబర్ 16 తర్వాత రోజు సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రతిపాదన వస్తే దాన్ని ఆ శాఖ కార్యదర్శి మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. కానీ సెకి ప్రతిపాదన మీద జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది అనేది ఆరోపణ. సెకి నుంచి లేఖ వచ్చిన తర్వాత రోజే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించారు. బహుశా ఇటీవల కాలంలో ఇది ఒక రికార్డు కావచ్చు. అంటే వెంటనే ఇంత ఫాస్ట్గా ఏదైనా ఒక ఆమోదం తెలపడం కేబినెట్ అని చాలా పెద్ద రికార్డు అంటారు. రాష్ట్రంలో 6600 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటికి అప్పటికే పిలిచినటువంటి టెండర్ని రద్దు చేసి, మరి అప్పటికే కొన్ని టెండర్లు పిలిచారు, వాటిని రద్దు చేసి మరి సెకికి విద్యుత్ కొనగలని మంత్రిమండలి తీర్మానం చేసింది అనేది ఆరోపణ. టెండర్లు రివర్స్ టెండర్లు ఊసేయలేదు అనేది కూడా ఉన్నమాట. అంటే టెండర్లు రివర్స్ టెండర్లు కొత్త
ఇంటర్నల్ కాకుండా ఓన్లీ ఇక్కడ సెకీ ద్వారా వచ్చేసినటువంటి దాన్ని అంటే డైరెక్ట్గా అదాని నుంచి కాకుండా సెకీ నుంచి కొనేటువంటిది ఆరోపణ. అంటే సెకీలో కూడా బ్రైబులు బాగా జరిగాయి, అదాని సెకీలో కూడా బాగా లంచాలు ఇచ్చారనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదాని రెన్యూబుల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2,333 మెగావాట్లు విద్యుత్ కొనుగోలుకి మొదటి ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సినటువంటి విద్యుత్ని కూడా అదాని నుంచి తీసుకునేలాగా సెకీ తర్వాత ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపారు. అంటే అదాని అజూర్ పేరుకి మాత్రం వేరువేరు కంపెనీలు కానీ ఆ రెండు అదానివి అని అర్థమవుతుంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా ఈ విషయాలు చెప్తున్నాయి. అంటే మనం చెప్తుందంతా కూడా అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి ఓన్గా కాదు. సెకీ నుంచి యూనిట్ 2.49 కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునేసరికి కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ 1.99 కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు ఇచ్చినా లెక్క చేయకుండా సెకీతో ఒప్పందం చేసుకుందనేటువంటిది ఆరోపణ. అంటే వేరే రాష్ట్రాలు 1.99 యూనిట్ పర్ యూనిట్ కొంటుంటే ఏపీ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా 5.00+కి కొన్నారనేటువంటి అనే ఒక నెపంతో వీళ్ళు 2.49 కొన్నారు. మంచిదే, ఎక్కడి నుంచి కొన్నారు అనేది కూడా మంచిదే, చేసిన పని మంచిదే, కానీ లంచం తీసుకుని చేశారని ప్రధాన ఆరోపణ. ఇంకో పక్క ఏంటి, 1.99 ఆల్రెడీ వేరే విద్యుత్ సంస్థలు ఇస్తుంటే కూడా మనం 2.49 లంచాలు తీసుకుని ప్రజల సొమ్ము ఇచ్చారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. అయితే టీడీపీ చేస్తున్న ఇంకో ఆరోపణ ఏంటంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలిసి చాలా తక్కువ, ఒక ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, కానీ అదానితో మాత్రం భేటీలు చాలా భారీగా ఉండేవి. అదానీ ఉన్నంతకాలం కూడా దాదాపు 276,333 కోట్ల ప్రాజెక్టులు అదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు అంటూ కూడా ఈరోజు టీడీపీ రకరకాల ఆరోపణలు అయితే చేస్తుంది. సో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా అనే చాలామంది క్వశ్చన్. నేనేమంటానంటే ఇది యూఎస్కి సంబంధించినటువంటి అంశం. యూఎస్ యొక్క కంపెనీలో కానీ ఇంకో దాంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. అక్కడ ఉండేటువంటి కంపెనీలు అదానివి కాబట్టి అదానికి ఈ సంబంధాలు ఇచ్చారు కాబట్టి ఆయన విచారణకు హాజరైనప్పుడు తప్పుందంటే ఆయన అరెస్ట్ చేస్తారు తప్ప ఇండియాలో ఎవరికి లంచం ఇచ్చారో ఎవరు తీసుకున్నారో అనేది వాళ్ళ మీద యూఎస్ వాళ్ళు తీసుకోరు నిర్ణయం వాడు ఎటువంటి అరెస్టులు. కాకపోతే నిజంగా బాధ్యత అయితే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాల్లో ఏం జరుగుతుంది అంటే మన దేశంలో అట్లాంటి ఎలాగో సావలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అందులో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రమే కాదు ఏపీ మాత్రమే కాదు తమిళనాడులో జరిగింది రాజస్థాన్లో ఇట్లా కొన్ని చోట్ల జరిగింది 5 రాష్ట్రాలు. సో ఇదే కుంభకోణం. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళందరూ వేరే దేశాల్లో ఇదే జరిగితే కనుక ముందు వేరే అమెరికా లాంటి దేశమే ఇంత పెద్ద మాట అనింది ప్రపంచంలోనే అత్యంత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిలియనీర్ గురించి కాబట్టి సో మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఆయన మీద ఇక్కడ కూడా మేము విచారణ జరిపిస్తాము దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు లాగుతాము అనేది చాలా క్లియర్గా చెప్తే ఏ దేశమైనా మన దగ్గర అంత చేతకాంతనం కదా. ప్రభుత్వమే అదాని పాకెట్లో ఉంది నరేంద్ర మోడీ దగ్గర నుంచి కేఏ పాల్ దాకా ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు అదాని యొక్క జేబులో ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరికి అంత ధైర్యం లేదు. రాహుల్ గాంధీ సోజ చెప్పినా అదే రాహుల్ గాంధీ యొక్క రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళి మొన్న కూడా ఒప్పందాలు సంబంధించి చేశారు. సో వీళ్ళందరూ ఒకటే అదే ముత్తుకునేది నేను రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక్కటే. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు పవన్ కళ్యాణ్ దీని గురించి క్వశ్చన్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఆయన చేయలేదు ఎందుకంటే అదాని మోడీ క్లోజ్ కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా హడావిడి చేసేసి జగన్ ఇక్కడ పాత్ర ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ తప్ప చంద్రబాబు ఒక్క మాట మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఒక్క ప్రశ్న అడి దీని గురించి మీరు చూస్తుండండి నేను పందెం కాస్త ఏమన్నా అన్న ఒక పై పైన జగన్ పేరు ఎత్తేసి ఊరుకోవడానికి తప్ప నేరుగా అదాని అటువంటి వ్యక్తిని అక్కడ అంత దారుణంగా ఆయన్ని అరెస్ట్ వారెంట్ టైప్లో మాట్లాడితే దాని మీద సంబంధం వచ్చిన కూడా వీళ్ళు ఏం మాట్లాడారంటే వీళ్ళందరూ ఒకటే అని ముత్తుకునేది అదే ఫస్ట్ నుంచి. సో ఈ రకమైనటువంటి స్కామ్లో ఇక్కడ కనుక ప్రోబ్ ఇక్కడ కనుక ఒక సెపరేట్ కేసు మేము కూడా రన్ చేస్తాము ఎందుకంటే అంత మాట అంత పెద్ద ఆరోపణలు వచ్చాయి కదా ఆయన మీద ఇక్కడ కూడా ఆయన పెద్ద పారిశ్రామికవేత్త కదా ఆయన మీద ఇక్కడ కూడా మేము కేసేస్తాము అని కనుక ఇండియన్ గవర్నమెంట్ దాని మీద ఏమన్నా కేసు వేస్తే అప్పుడు జగన్మోహన్ ప్లేస్లో ఉండే వాళ్ళు కావచ్చు అఫీషియల్స్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళు ఒకవేళ తప్పు చేశారని ప్రూవ్ అయితే ఆ ఎంక్వైరీ తర్వాత అప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటాయి తప్ప ఇందులో ఏమాత్రం కూడా కొంచెం కూడా ఛాన్స్ లేదు. ఆ ఉండకపోవడానికి కారణం ఆయన తప్పు చేశారా చేయలేదా అనేది తేల్చలేనటువంటి సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి అంతకుమించి ఇంకేం లేదు. ఈ అంశం మీద మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో కామెంట్ చేయండి.